కరీంనగర్ జిల్లా గంగాధర మండలం జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఏది అక్కడ సార్ చేస్తావా ఎక్కడ ఇప్పుడు మేము ఇప్పుడు చూసిన బ్యాగ్ అయితే చాలా బాగుందాం. చారు రోజు చేస్తారు అమ్మ చారు ఆఫ్టర్నూన్ చారు ఉంటుంది నైట్ సాంబార్ ఆఫ్టర్నూన్ డైలీ మధ్యాహ్నం స్కూల్ పంపించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి సన్నబియ్యం పెట్టి కార్పొరేట్ విద్య అందిస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనమంతా పూర్ ఫ్యామిలీ కదా, నిరుపేద ఫ్యామిలీస్ మన అన్నీ కూడా కనుక మరి మనం ఎట్లుండాలి, రిచ్ పీపుల్ కావాలి అంటే బాగా చదువుకోవాలి, ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవాలి. ఏం గోల్ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, పట్టుదలతో చదవాలి. ఏం కావాలని కోరుకోవాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలి అని చిన్నప్పటి నుంచే కలగనాలి. కలలు గనాలి, అవి సాకారం చేసుకోవాలి. ఎవరు చెప్పింది ఈ మాట, అబ్దుల్ కలాం. అంటే మళ్ళీ ఇది కూడా సార్లే చెప్తారా, మనం వీళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటే అట్లా తయారీ కనుక ఆ కోణంలో ఆలోచన చేసి స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం రాయండి, ఇప్పుడు ఎంత మంచిగా పాడి ఆ పిల్లవాడు పాడి అద్భుతంగా పాడి అంటే అట్లా వాళ్ళలో అనేక రకాల స్కిల్స్ ఉంటాయి. ఇట్లనే రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రాయింగ్ ఎంత బాగా చేసింది అబ్బమ్మ జ్యోతిరావు పూలే, ఇవన్నీ చేశారు కదా, ఇట్లాంటి స్కిల్స్ ఉంటాయి బయట తీయాలి. ఈ రైటింగ్ అనేది అందరికి, అందరు పేపర్ రాస్తారు, పేపర్లో రాసే ఒక పేజీలో ఫస్ట్ పాఠం నుంచే స్టార్ట్ కావాలి. ఈ ప్రక్షాళన మొదటి పాఠం నుంచి స్టార్ట్ అయితే మొదటి పాఠం ఈ చేతులెత్తండి. అంటే మనం ఇష్టంతో చదివితే 100% సక్సెస్ అవుతాం. అబ్బా కష్టం అంటే రాదు, ఎవరికి రాదు, అర్థమైనా. అందరు చాలా బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఎదగాలి. కుడి చేతి లేదు బిడ్డ, వెరీ గుడ్, ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ ఉందా? 1, 2, 1, 3 కరెక్టే ఉన్నాయి కదా, ఇవన్నీ అక్షరాలన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా. రాసిన దానిలో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, రాసిండ్రు కదా, ఈ అబ్బాయి రాసిండు కదా, వ్యాకరణ తప్పులు ఉన్నాయి.
ఇదేంటిది ఇదేంటిది మరి ఇది మానే అయి ఇది మానే అయితే ఎట్లా నువ్వు చదివినప్పుడు మన రాణపల్లి స్టూడెంట్ ఏం చదివింది మా 9th క్లాస్ కు సంబంధించిన ఇలా పక్కన కూర్చుంటే ఈ అబ్బాయి పక్కన కూర్చోలేదు బేచ్ పెట్టి ఉంటాడు కదా వేసుకుంటారు కనుక అక్షర దోషాలు లేకుండా చేయండి అక్షర దోషాలు మా మా యాలాగుంది ఇంకా ఇది కొద్దిగా అయితే దా అవుతుంది కొద్దిగా అయితే దా అవుతుంది ఇది నా అసలు ఎట్లుంటుంది నా ఎట్లుంటుంది ఇట్లుంటుంది అంతే కదా ఫస్ట్ రేపు ఇవ్వాలంటే చూసి పని ఏం చేస్తారంటే ఈ అక్షరాలను ఏ విధంగా రాయాలో చూచి రాతలా రాపియండి ఎందుకంటే 10th క్లాస్కి అయినాక మీరు తప్పిదాలు రాస్తారు ఇప్పుడు అలవాటు పడ్డటువంటి ఈ అలవాటు ఎక్కడ దాకా పోతుంది అంటే అక్కడ దాకా పోతుంది 10th క్లాస్కి అయినాక మనం అన్నింటికే పిల్లలు అరే మనం సినిమా చూస్తే చూస్తాం అమ్మాయి సినిమా చూస్తాం థియేటర్లా మంచి నీకు ఇష్టమైన హీరోలు సూర్యాపేట జిల్లాకు ఏడాది పొడవునా కాళేశ్వరం నీటిని అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు ఆత్మకూరు మండలం నమ్మికల్ వద్ద సీఎం కేసీఆర్ గారికి మంత్రి జగదీష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ మండల అధ్యక్షులు కాకి కృపాకర్ మల్ల చంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. కొత్త ధనము కొత్త ఒరవడి సృష్టించాలే రైతులు. నేను పదే పదే చెప్తున్నా 12 ఎకరాలు చేసే బదులు
రెండు ఎకరాలు మంచిగా చేసుకొని మంచి కూరగాయలు కానీ మంచి సీడు కానీ తీసినట్టయితే రైతులకు బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఫీల్డ్ ఉన్నాడు. ఇక నా మొక్కలు ఈ నవంబర్ నెల, ఇది నవంబర్ నెలలో 2000 మొక్కలు పెట్టుకున్నా ఇక 1990 బతుకున్నాయి, లేకుంటే 1500 బతుకున్నాయి. ఒక్క రెండు మొక్కలు అంటే 10 మొక్కలు బతుకున్నా కూడా 10 మొక్కలు కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇంతమందికి ఏంటంటే పంట ఎంత పత్తి ఉండదు అనుకోండి, మీరు డైరెక్ట్ తీసుకుంటున్నారు. చాలా మంది కూడా వెళ్లి ఫేస్ చేశారు. మొన్నటి వరకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా వెళ్లి మళ్ళీ వచ్చారు రిటర్న్ లో. అట్లాంటిది వరి కూడా సేమ్, పత్తి ఒకటే కాదు, వరి, మొక్కజొన్న, ఇంకా ఏ కూరగాయలు వేసినా సరే ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తే మీకు ఏదన్నా రావాలనుకున్నది కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు బాగా ఇక్కడ కూరగాయలు వేసిన అనుకోండి, ఈ యాసంగిలా కూరగాయలకు సంబంధించి ఏదన్నా సబ్సిడీ కింద గవర్నమెంట్ అట్లా చూస్తుంది. ఇది ఓన్లీ మేము మట్టుకే మాది ఏవో డిఏఓ చూసేది కాదు, స్టేట్ మొత్తం చూస్తారు. అంటే ఏ ఊర్లో ఏ క్లస్టర్ లా ఎక్కువ ఏ పంట వేస్తున్నారు అనేది బాగా చూస్తున్నారు. అందుకొరకే వాళ్ళు ఏదైనా సబ్సిడీ కూరగాయలు అన్న, ఇప్పుడు కూరగాయలు మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు డ్రిప్ ఇవ్వడానికి ఏదైనా అట్లా సబ్సిడీ ఏదైనా ఒకటి బాగా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అంతటా ఉన్న సమస్య ఇది జనరబాడ్లో కూడా లేవనెత్తినా ఆడ కూడా దృష్టి తీసుకపోయినా దాన్ని కూడా ఇప్పుడు మనం తీర్మానం చేసుకున్నాం. దాన్ని కూడా స్పందించి దాన్ని తక్షణమే ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచన వేసి మళ్ళీ ఒకసారి మా బాడీ మీటింగ్ పెట్టుకుని అన్న తీర్మానం రాసుకొని వాటి కథం బట్టి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేసి చూస్తాం. వడ్ర కాలనీ నరేష్ లేవనెత్తినటువంటి వడ్ర కాలనీ కలబాటు మంజూరైంది బాబు, అది అగ్రిమెంట్ అయ్యి ఏడాది అయింది, దాన్ని క్యాన్సిల్ తెప్పించి తక్షణమే అది పని కార్యక్రమం పూర్తి చేసుకోని ప్రయత్నం చేస్తున్నా, అది ఒకటి కంపల్సరీ చేస్తా. ఆశా వర్కర్లు అందరినీ గ్రామ సభకు హాజరానికి రావడం జరిగింది. గ్రామ సిబ్బందితో సహా మేము పారిశుద్ధ్యం పైన వచ్చిన పలు అభివృద్ధి పనులపై చర్చించి వాటికి తీర్మానం తీసుకెళ్ళమని పలు కార్యక్రమాలు అభిషేక్ గారు చేయాలి, స్టోన్లు వేసుకొని వాటిని ఆ సాక్ష్యాలపై స్టోన్లు వేసుకొని వాటిని ప్రారంభించడం జరుగుతుందని అందరూ గ్రామ ప్రజలందరూ తీర్మానం తీసుకోవడం జరిగింది. వివిధ అంశాల మీద చర్చించి తీర్మానం చేయడం జరిగింది. ఫస్ట్ పారిశుద్ధ్యం మీద చర్చించడం జరిగింది. ప్రతిరోజు నిత్యం క్లీన్ అండ్ గ్రీన్ కింద మోరీలు కానీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ చెత్త బండి ద్వారా చెత్త సేకరించడం జరుగుతుంది. ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం రోజు కూడా ఫ్రైడే డ్రైడే చేయడం జరుగుతుంది. దీని కింద ఈజీఎస్ కింద వచ్చినటువంటి పనులను కూడా తీర్మానించుకోవడం జరిగింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన దుండగులను ఉరి తీయాలని జోగులాంబ గద్వాల జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మనోహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డికి జోగులాంబ గద్వాల జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో కృపూర్తులతో నివాళులు అర్పించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ దోషులను బహిరంగంగా ఉరితీయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు డాక్టర్ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, కిరణ్ శంకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉమా పరిమళ, చందు, శిల్ప, ఆయుబ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పంటల సాగు, దిగుబడులు, మార్కెటింగ్, తెలంగాణ భవిష్యత్తు అవసరాలు, పంటలు పండించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హాకభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. హాకభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణలో పంటల సాగు, దిగుబడులు, మార్కెటింగ్, తెలంగాణ భవిష్యత్ అవసరాలు, పంటలు పండించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరై ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి గారు, పౌర సరఫరాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పౌర సరఫరాల కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జ, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి గారు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి చూస్తే 90 దాకా ఇప్పుడు యావరేజ్ సీసీ ఎక్స్పెరిమెంట్స్ యావరేజ్ బట్టి 52 తీసుకున్నాము. ఇప్పుడు 57 తీసుకుంటే 50% ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా తీసుకుంటే ఇట్ ఇస్ టచింగ్ 90. అది డైరెక్ట్ ప్రొడక్షన్ ఎంత ఉందండి?
లాస్ట్ ఇయర్ మా ఒక్క జిల్లా నాలుగున్నర లక్షలు పెరిగింది సార్ పాత సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో అధికార పార్టీకి తెలియజేయకుండా విద్యా కమిటీ చైర్మన్ను ఎన్నుకున్నారని అధికార పార్టీ నాయకురాలు గునుగుల స్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ఎన్నిక కూడా ఇది ప్రత్యక్షం జరిగింది. ఎందుకైనా కానీ ఇది మొత్తం పరోక్షంగా జరిగింది. మొత్తం వాళ్ళు వన్ సైడ్ చేసేసి ఎలక్షన్ నడిపారు. ఈ ఎలక్షన్ మాత్రం మేము చెప్తున్నాం, ఇది ఖండిస్తున్నాం. ఇలాంటి ఎలక్షన్లు మాత్రం ముందు ముందు నడపద్దని హెడ్ మాస్టర్ ముందు చెప్తాను. నేను హెడ్ మాస్టర్ గారు ఒక వర్గాన్ని ముందు పెట్టుకుని అన్ని వర్గాలను తెలిసేది మాత్రం ఈ కార్యక్రమం మాత్రం నడపలేదు. ఇప్పుడు మీ రూమ్లో చూడండి అన్న, ఇప్పటి వరకు ఒకటే ప్యానల్ వాళ్ళు ఉన్నారు లోపల. ఆ మీటింగ్ మీద అరువులు కాదా? ఎన్నింటికి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు కాదేడా, వేరే ప్యానల్ అవసరం లేదా? వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. చెప్తానా, ముందు ఒకటే మేడం గారికి మాత్రం ఒకటే హెచ్చరిక చేసిపోతున్నాం. వన్ సైడ్ చేస్తే మాత్రం బాగుంది. ఏ రాజకీయ గారి ఈ ఓటింగ్ ఎలా జరిగింది అందరికి తెలియాలి. ఎంఈఓ గారు వస్తారు, అందరు వస్తారు. ఇది ఎలా ఓటింగ్ పెట్టారు, అసలు ఓటింగ్ వేసిన వాళ్ళకి అర్థం కాలేదు. ఇది మొత్తం పేపర్కి రావాల్సింది, అన్ని పేపర్లు ఇవ్వాలి. శాంతినగర్ విషయం ఇంత వన్ సైడ్ అయిపోయింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని ధిక్కరించి రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వేదిక మీదకి అక్కడ పిలవకుండా ఆ రెండు పార్టీల వాళ్ళే చైర్మన్ని డిసైడ్ చేయడం, కోఆప్షన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇది మాకు అధికార పార్టీగా మాకు ఇది నచ్చలేదు. మేము దీన్ని రద్దు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ శాంతినగర్ గ్రామ స్కూల్ ప్రిన్సిపల్ గారిని కూడా అదే కోరుకుంటున్నాం. అది వాళ్ళకి మాకు మంచిది. అన్ని రకాలుగా అన్ని పార్టీలు వాళ్ళు ఆలోచించి అందరూ అధికారులు ఆలోచించి దీన్ని ఒక నిర్ణయం తీసుకొని దీనికి మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ ముగ్గురు సభ్యులు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి ఎంపికైనట్లుగా పాటిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవలం తల్లిదండ్రుల మాత్రమే లోనికి అనుమతిస్తూ వారి నిర్ణయానుసారంగా ప్రతి క్లాసుకి శిస్తు ప్రకారంగా ఖచ్చితంగా ముగ్గురు సభ్యులు కావాలి.
అందులో ఇద్దరు లేడీస్ కావాలి, ఒక జెంట్ కావాలి. ఆ ప్రకారం 5 క్లాసులకి 5 x 3 15 సభ్యులు కావాలి. 15 మంది సభ్యులు ఎన్నికైన తర్వాత మేము సమావేశపరిచి వారి నుండి చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ఎన్నిక అయ్యేంత కాలాతీతమైనప్పటికీ కూడా మాకు తగిన కోఆపరేషన్ చేసి ఎన్నిక సజావుగా జరుపుకొని పోవాలని కోరుకుంటూ అందరినీ రిక్వెస్ట్ మాట చేస్తున్నాను. స్కూల్ నందు విద్యాకమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూటమి చైర్మన్గాను పేదాభి వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెబుతూ రాబోయే కాలంలో పాఠశాల డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేస్తారని, పాఠశాల పరిరక్షణ కూడా చేస్తారని, దాంట్లో భాగంగా హెడ్ మాస్టర్గా నేను, ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఒక టీంగా ఉండి పాఠశాల అభివృద్ధికి, పిల్లల నమోదుకి డ్రాప్అవుట్ కాకుండా పిల్లల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఖచ్చితంగా కష్టపడి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ పాఠశాలలో 1 నుంచి 4 తరగతులు ఇంగ్లీష్ మీడియం ఉంది. నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా సంపూర్ణంగా 5 క్లాసులు ఇంగ్లీష్ మీడియం కాబోతూ ఉన్నాయి. ఈ గ్రామ అదృష్టవంతులు ఖచ్చితంగా 1 నుంచి 5 క్లాసులు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ టీచర్లే వస్తారు, వాళ్ళు కూడా సామర్థ్యాల వారిగా సబ్జెక్టులు అందించి ఈ గ్రామాన్ని మన మండలంలో కానీ జిల్లాలో కానీ విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు మునుగురు కోటమ్మ, చైర్మన్ ఎన్నికైన నేను స్కూల్ పాఠశాల గాంధీనగర్ పాఠశాలలో SMC పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా SK జాన్వీ ఎన్నికయ్యారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా పి అంజలి ఎంపిక చేయబడినారు. ఈ ఎన్నికల ప్రశాంతంగా సజావుగా జరిగింది. సభ్యులందరినీ SMC చైర్మన్గా ఎన్నికైనటువంటి అభ్యర్థులు పాఠశాలకు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కృషి చేయాలని కోరుతున్నాను. వారు వంతు విద్యార్థులకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్మన్స్ని కోరుకుంటున్నారు. వారు వెనుకైనందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకారం మిమ్మల్ని పాఠశాల అభివృద్ధికి ఎంపిక చేసుకున్నందుకు స్కూల్ తరఫున సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డి అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. దాని ప్రకారంగా 2వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జరిగింది. అదే షెడ్యూల్ పాటిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవలం తల్లిదండ్రులు మాత్రమే లీవ్ అనుమతిస్తూ వారి నిర్ణయానుసారంగా ప్రతి క్లాసుకి శిస్తు ప్రకారంగా ఖచ్చితంగా 3 సభ్యులు కావాలి. అందులో 2 లేడీస్ కావాలి, 1 జెంట్ కావాలి. ఆ ప్రకారంగా 5 క్లాసులకి 5 x 3 15 సభ్యులు కావాలి. 15 మంది సభ్యులు ఎన్నికైన తర్వాత మేము సమావేశపరిచి వారి నుండి చైర్మన్ని ఒక వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ఎన్నిక అయ్యేంత కాలాతీతమైనప్పటికీ కూడా మాకు తగిన కోఆపరేషన్ చేసి ఎన్నిక సజావుగా జరుపుకొని పోవాలని కోరుకుంటూ అందరినీ రిక్వెస్ట్ మాట చేస్తున్నారు. పి అంజలి ఈ 3 సభ్యులు 8th క్లాస్ 7th క్లాస్ నుంచి ఎంపికైనట్లుగా స్కూల్ నందు విద్యాకమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూటమి చైర్మన్ గాను పేదాభి వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెబుతూ రాబోయే కాలంలో పాఠశాల డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేస్తారని, పాఠశాల
పర్యవేక్షణ కూడా చేస్తారని, దాంట్లో భాగంగా హెడ్ మాస్టర్గా నేను, ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఒక టీంగా ఉండి పాఠశాల అభివృద్ధికి, పిల్లల నమోదుకి డ్రాపౌట్ కాకుండా పిల్లల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఖచ్చితంగా కష్టపడి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగు తరగతులు ఇంగ్లీష్ మీడియం ఉంది. నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా సంపూర్ణంగా ఐదు క్లాసులు ఇంగ్లీష్ మీడియం కాబోతూ ఉన్నాయి. ఈ గ్రామ అదృష్టవంతులు ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు క్లాసులు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ టీచర్లే వస్తారు, వాళ్ళు కూడా సామర్థ్యాల వారిగా సబ్జెక్టు అందించి ఈ గ్రామాన్ని మన మండలంలో కానీ జిల్లాలో కానీ విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎంసీ పాఠశాల యాజమాన్యకమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా ఎస్కే జాన్వి ఎన్నికయ్యారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా పి అంజలి ఎంపిక చేయబడినారు. ఈ ఎన్నికల ప్రశాంతంగా సజావుగా జరిగింది. సభ్యులందరినీ ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నికైనటువంటి అభ్యర్థులు పాఠశాలకు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కృషి చేయాలని కోరుతున్నాను. వారు వంతు విద్యార్థులకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరుతున్నారు. వారు ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేస్తూ పేరు జాన్వి, స్కూల్ అభివృద్ధి కోసం పెద్దగా చెప్పు అభివృద్ధి కోసం చేస్తామండి. మరి ప్రకారం మిమ్మల్ని పాఠశాల అభివృద్ధికి ఎంపిక చేసుకున్నందుకు స్కూల్ తరఫున. నా పేరు ములుగురు కోట, చైర్మన్గా ఎన్నికైన నేను. స్కూల్ పాఠశాల చాలా డెవలప్ చేస్తాను. స్కూల్కి ఏం చేస్తాం? జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఇంద్రనగర్ కాలనీలో కార్టన్ సెర్చ్ నిర్వహించి ఎస్మి సింధు శర్మ ప్రజలకు తగిన జాగ్రత్త చర్యల వివరాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ పరంగా, రక్షణ భద్రత పరంగా తీసుకున్నటువంటి చర్యల్లో కార్టన్ సెర్చ్ ఒకటి. మీ అందరికి కూడా ఒక భద్రత, ఒక రక్షణ, ఒక కాన్ఫిడెన్స్, మీలో ఒక నమ్మకం పోలీస్ పట్ల కలిగించాలని, పోలీస్ చేసే సేవా మీ అందరికి కూడా తెలియాలని, అదేవిధంగా మీ కోఆపరేషన్తోనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని, ఇలాంటి కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ తీసుకొని మరి ఇళ్ళలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఎవరెవరు ఉంటున్నారు వివరాలు తెలుసుకొని, అదేవిధంగా ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడ ఎవరైనా ఈవిటీజింగ్ లాంటివి చేస్తూ ఉన్నారా, మహిళలకు కానీ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా ఈ వీధుల్లో, అదేవిధంగా ఇక్కడ దొంగతనాలకు ఇంకా మిగతా నేరాలు జరిగేటువంటి ఏమైనా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి కార్టన్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరితో మాట్లాడటం, మీలో నమ్మకం కలిగించడం, మరి మాతో మరి మీరందరూ కూడా సహకరించి నేరాలు జరగకుండా ఆపడానికి కార్టన్ సెర్చ్ ఆపరేషన్, దానికి వచ్చేసినటువంటి మా ఎస్పీ గారిని ఇప్పుడు వారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం మీద కోరుతున్నా. సో ఏదన్నా పని ఉంటే మాత్రమే పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది సాధారణంగా, కానీ అలా వచ్చినప్పుడు మీకున్న పని గురించి మాట్లాడడమే కానీ జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి అటువంటివి డిస్కస్ చేయడం జరగదు. కాబట్టి ఎస్టీలో ఉంటున్నారు, కాలనీలో ఉండే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి.
ఒక్కొక్క ఇంట్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఏరియా ఒకలాగా ఉండదు, ప్రతి ఒక్కళ్ళ ఇబ్బందులు ఒకలాగా ఉండవు. కాబట్టి ప్రతి ఏరియా మీద ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఒక కాలనీని ఎంచుకుని అక్కడ కాలనీ రీసెర్చ్ ఆపరేషన్ వాళ్ళు ఉన్నారా, ఎవరైనా కొత్త మనుషులు వచ్చి ఉంటున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనేటట్లు అట్లా కాదు, దొంగ చూస్తుంది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు చాలా మంది బండ్లు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టున్నారు. మా ఉద్దేశం ఏదో పొద్దునే వచ్చి మీ బండ్లకి ఫైన్ వేయాలని చెప్పి అది మాత్రం కాదు. ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కాగితం లేకపోతే ప్రమాదవశాన్ని కోల్పోతే ఒక రూపాయి కూడా ఎవరికి రాదు కుటుంబ సభ్యులకి. అది మనకి సంవత్సరం అంతా గుర్తురాదు, ఏదైనా అయిన రోజు మనం ఇబ్బందులు పడ్డ రోజు మాత్రమే తెలుస్తుంది. అండ్ అలాగే పిల్లలకి బండ్లు ఇస్తున్నారు, మైనర్ పిల్లలకి, అదేమంటే స్కూల్కి పోతున్నారు, షాప్ దగ్గర పోతున్నారు అని చెప్తున్నారు. మనకి అవసరం కనిపిస్తుంది, యాక్సిడెంట్ అయిన రోజు మనకి ఇబ్బంది గుర్తుకొస్తుంది. ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళు జడ్జి చేసేంత కరెక్ట్గా చూడడం తెలియదు, రోడ్ల మీద ఎటువంటి ప్రమాదం ఉంటుంది వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఇలానే హెల్మెట్స్ పెట్టుకోకుండా వెళ్తున్నారు చాలామంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడానికి చాలా రీజన్స్ చెప్తున్నారు, మీరు చెప్పండి ఎందుకు పెట్టుకోవట్లేదు. పక్కకి పాల ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, ఇక్కడే అనుకున్నాము, చిన్న రోడ్స్లో కూడా పెట్టుకోవాలా, ఎండాకాలం అది మీకు తర్వాత పెద్ద ఇష్యూ కాకపోతే పర్వాలేదు వస్తారు వెళ్ళిపోతారు ఏం లేదు అని నిర్ధారణ చేసుకుని వెళ్తారు. బట్ ఫస్ట్ ఫోన్ చేయండి, ఏమి ఇబ్బంది వచ్చినా సరే కాల్ చేయాలి. మాకు వెరిఫై చేసుకొని వెళ్ళడం పెద్ద విషయం కాదు, పెద్ద ఇన్సిడెంట్ అయితే కాల్ చేస్తాము అట్లా అనుకోకండి. చాలా నేరాలు ముందు కాల్ చేయడం ద్వారా మనం అరికట్టగలుగుతాం. అలానే ఇప్పుడు మీ పిల్లలు దుండగల చేతిలో బలైన డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిరసన తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయండి, గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది, నవంబర్ మాసం కూడా పూర్తవుతుంది, కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లు ఇప్పటి వరకు గుర్తులు ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలో పీజీ కళాశాల చదువుకునే విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు మరి బడ్జెట్ లోపల ఈరోజు స్కాలర్షిప్లను కేటాయిస్తున్నానని గతంలో పేర్కొన్నప్పటికీ కూడా ఈరోజు వారి అకౌంట్లో ఎవరు కూడా స్కాలర్షిప్లు అనేటువంటివి రాలేవు. మరి ప్రాజెక్టులకు పైన ఉన్నటువంటి శ్రద్ధ మరి విద్యార్థుల సంక్షేమం పైన లేదు. మరి ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసేటువంటి చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, గత విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి డిగ్రీ జూనియర్ పీజీ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించింది కానీ గత సంవత్సరం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ కూడా విడుదల చేయకపోవడం చాలా దారుణం. ఈ విషయమే విద్యాసంఘం మేము ఖండిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే
ఈ కాలర్షిప్ విషయంలో నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాలని సందర్భమైన డిమాండ్ చేస్తాం. అయ్యా కేసీఆర్, బంగారు తెలంగాణ, బతుకు తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ అవుతున్నాయి. ఏ వర్గంగా చూసినా మాకు రాలే మాకు రాలే. పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కాలేజీ ప్రైవేట్ సంస్థలకు మా కాలర్షిప్ రావట్లేదు. విద్యార్థులు ఫీజు కట్టండి, లేకపోతే గాంధీగిరి ప్రాక్టికల్ కలర్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ పంట అమ్ముడుపోక వరి ధాన్యాలు